హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది బిటమ్. ఈరోజు మనం సాక్షాత్తు తిరుచానూరు పద్మావతీ దేవి, నేను పద్మశాలీయుల ఆడబిడ్డను అని తెలిపిన ఒక అపురూపమైన గాథ గురించి తెలుసుకుందాం. ఇది ఆనంద నిలయుని పట్టపు దేవేరి దివ్యమైన కథ, ఆనందమైన అలమేలు మంగమ్మ కథ. కథ అసలే కాదు, నిజంగా జరిగిన నిజమైన కథ. కేవలం 500 సంవత్సరాల క్రిందట జరిగిన కమ్మని కథ, తిరుచానూరులో జరిగిన సత్యమైన గాథ. పలుకు తేనెల తల్లి పద్మావతి అమ్మవారు నోరు తెరిచి కమ్మగా పలికిన దివ్య గాథ. మధురంగా చరిత్రలో మరపురాని మధురాతి మధుర ఘట్టంగా నిలిచిన ఆ సంఘటనను వివరంగా తెలుసుకుందాం. బ్రహ్మ మానసపుత్రుల్లో భృగు మహర్షి ఒకరు. ఆ భృగు మహర్షి నవబ్రహ్మలలో కూడా ఒకరిగా ప్రసిద్ధిని పొందినారు. భృగు మహర్షి దక్ష ప్రజాపతి పుత్రికి ఆయన ఖ్యాతిని వివాహం చేసుకున్నారు. భృగు మహర్షికి దాత విదాత అనే ఇద్దరు కుమారులు, శ్రీ లక్ష్మీదేవి అనే పుత్రిక కలిగారు. అందులో పెద్ద కుమారుడైన దాతకు మృకండు అనే యోగి జన్మించాడు. ఆ మృకండుని పుత్రుడే మార్కండేయ మహర్షి. మార్కండేయుడు పరమ నైష్టికుడైన బ్రహ్మచారి. ఒకసారి మార్కండేయుడు హోమం చేస్తుండగా హోమగుండం నుంచి పంచమహర్షి, భావన ఋషి అనే ఇరువురు మహనీయులు పుత్రులై ఆవిర్భవించారు. పంచమహర్షి అంశతో జాండ్రవారు ఉద్భవించినారు. ఇక రెండవ వాడైన భావన ఋషి సూర్యుని పుత్రిక అయిన భద్రావతిని వివాహమాడినాడు. వీరిరువురికి 100 మంది పుత్రులు కలిగారు. ఆ 100 మంది సురాసురులందరికీ గాక మానవులకు కూడా గుహ్యాభిమానాన్ని రక్షించేవారు. ఇది చూసి ఇదే వృత్తిని జాండ్రవారు కూడా ఆచరించేవారు. కాలక్రమేణా ఒకరితో ఒకరికి పడక మనస్పర్ధలు ఎక్కువై పూర్తిగా విడిపోయారు. ఈ విభేదాలు ప్రధానంగా తిరుపతి, తిరుచానూరు, నారాయణవరం, యోగిమల్లవరం ముందగు ప్రాంతాల్లో ఉండేవి. వీరు ఇరువురి తెగల మధ్య క్రీస్తు శకం 16వ శతాబ్దంలో ఒక కొత్త వివాదం చెలరేగింది. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా అవతరించిన అలమేలు మంగమ్మ తమ ఇంటి ఆడపడుచు అంటూ ఇరు తెగల వారు ఎవరికి వారు గట్టిగా వాదించుకుంటూ తమ సమస్యను తాళ్లపాక అన్నమాచార్యుల వారి మనుమడు మరియు అప్పట్లో అత్యంత ప్రసిద్ధులైన తాళ్లపాక చిన తిరువేంగలనాథుడి చిన్నన్న వద్దకు వెళ్ళి మా మధ్య ఏర్పడిన తగాదాను తీర్చవలసిందిగా కోరారు. అందుకు వారి ప్రార్థనను మన్నించి శుభకృతనామ సంవత్సరం కార్తీక మాసంలో నిండు పున్నమి నాడు గురువారం 11:00 చంద్రఘోర శుభ సమయము దివ్య సమయంగా తీర్మానించారు. అది సరిగ్గా క్రీస్తు శకం 1541 అక్టోబర్ 23వ తేదీన గురువారం నాడు అని సుముహూర్తంతో పాటు సాక్షాత్తు అలమేలు మంగమ్మ సన్నిధి అయిన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ముఖమండపం వేదికా పీఠంగా నిర్ణయించారు. అటు పిమ్మట తీర్మానించి నిర్ణయించబడిన సుముహూర్త వేల కోసం పద్మశాలి కులస్థులు, జాండ్ర కులస్థులు తిరుచానూరు చేరుకొని అలమేలు మంగమ్మ స్వయంగా అందరూ వినేటట్లుగా నోరారా సాక్ష్యం చెబుతుందని సంతోషంగా, ఆనందంగా ఆ అమ్మ పలికే ముత్యం లాంటి మాటలను చెవులారా వినవచ్చని వేలాది మంది ఆసక్తితో, ఆతృతతో ఎదురుచూస్తూ అమ్మవారి మూలమూర్తికి అర్చనా నివేదనలు పూర్తి చేసి ఘనంగా కర్పూర నీరాజనాలు సమర్పించినారు. అటు పిమ్మట చిన్నన్న పితామహుడైన తాళ్లపాక అన్నమయ్య సంకీర్తనను గానం చేస్తూ శ్రీ అలమేలు మంగమ్మను ప్రార్థిస్తూ, ఓ మాత, నీవు సమస్తము తెలిసిన సర్వజ్ఞురాలవు. నీ బిడ్డలైన మా మాటల్లోంచి మంచి చెడులను దయతో ఆదరంతో స్వీకరించి మమ్ములను అనుగ్రహించు ఓ జగన్మాత. ప్రస్తుతం ఈ పద్మశాలి కులస్థులు, జాండ్ర కులస్థులు నీ సేవలో జీవితం పండించుకున్న ధన్యజీవులు. తమ చేనేత వృత్తి చేత సమాజ సేవ చేస్తున్న భాగ్యశాలురు. అయితే ప్రధానమైన ఉత్సవ సమయాల్లో శ్రీ మహాలక్ష్మీదేవి పుట్టింటి వారుగా ఒకరికొకరు చీరాసారే పసుపు కుంకుమలు, పూలు, పండ్లు వగైరా నడుచు ఆడబిడ్డ మర్యాదలను ముందుగా తామంటే తాము అని మీకు సమర్పించవలనని ఉత్సాహపడుతూ పరస్పరం కలహించుకుంటూ ఒకరికొకరు ద్వేషించుకొనుచు వాదించుకుంటున్నారు. అనన్య భక్తియుక్తులు గల వీరిరువురులో ఎవరు నీకు పుట్టింటి వారో, ఎవరి చేత పుట్టింటి మర్యాదలు ముందస్తుగా స్వీకరించగోరుతున్నావో పలుకవే తల్లి అంటూ తాళ్లపాక చిన్నన్న పరిపరి విధాలుగా అలమేలు మంగమ్మను ప్రార్థించినారు. కొద్దిసేపటికి నిశ్శబ్ద ప్రశాంతతను చేర్చుకుంటూ శాంతి నిలయం అనే గర్భాలయం నుండి మనోహరంగా అర్చకులెవ్వరూ శబ్దం చేయకుండానే శృతి మధురంగా శ్రావ్యంగా ఘంటానాదం ఆలయమంతటా ప్రతిధ్వనించింది. ఆ ఘంటానాదం ఆగిపోగానే
గర్భాలయం అంతటా ఒక అద్భుతమైన తేజస్సుతో శ్రీ అలమేలు మంగమ్మ అందరూ వినేటట్లుగా సుమధుర కంఠధ్వనితో కోకిల స్వరంతో ఇలా సాక్ష్యం పలికింది. నా పుట్టింటివారు పద్మశాలి వారు, తిరుచానూరు, నాగలాపురం, నారాయణపురం, శ్రీనివాస మంగాపురం, అహోబిలం, జమ్మలమడుగు మొదలగు వైష్ణవ దివ్య క్షేత్రాల్లో విశేష దినాల్లో ఉత్సవాల్లో పద్మశాలి వారు ముందుగా నడుచు సమస్త మర్యాదలు జరిపించవలయును. ప్రప్రథమముగా పద్మశాలి వారు మాత్రమే సమర్పించిన తరువాతనే ఎవరైనా తమ మర్యాదలను సమర్పించుకొనవచ్చును అని అమ్మవారు పలక జయ జయధ్వానాలతో దివ్యవాక్కులు మంత్రాలుగా పనిచేయగా తన్మయత్వంతో అందరూ గోవింద నామోచ్చరణలు, శ్రీ మహాలక్ష్మీదేవి నామోచ్చరణతో తిరుచానూరు పరిసరాలు పవిత్రమైనాయి. ఆనాటి నుండి ఆయా క్షేత్రాల్లో అమ్మవారికి పద్మశాలియులే చీరాసారే వంటి ఆడబిడ్డ లాంఛన మర్యాదలను ముందుగా జరిపిస్తారు. ఆ తర్వాతనే ఎవరైనా సమర్పించవచ్చునని చిన్నన్న తీర్మానించినారు. చిన్నన్న శ్రీ అలమేలు మంగ చేత సాక్ష్యం పలికించిన పిమ్మట భక్తులందరూ అలమేలు మంగమ్మను కనులారా దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి తాళ్లపాక చిన్నన్నకు జయ జయధ్వానాలు చేసి దండాలు సమర్పించుకొని వెళ్ళిపోయినారు. అలమేలు మంగమ్మ చేత పద్మశాలియులే తన పుట్టింటి వారని సాక్ష్యం మెప్పించినందుకు గాను పద్మశాలి వారు భక్తితో కృతజ్ఞతలుగా 10,000 వరహాలను పాదకానుకగా సమర్పిస్తూ ఒక దాన శాసనాన్ని 2 రాగిరేకుల మీద వ్రాయించి ఇచ్చినారు. అంతేకాక చిన్నన్న నిర్వహించే ధర్మ కార్యక్రమాలకు గాను విధిగా ప్రతి సంవత్సరం ఒక్కొక్క చేనేత మగ్గానికి ఒక అపరంజి రూక చొప్పున పద్మశాలి కులస్థులమందరము చిన్నన్న గారి ఇంటిలో చెల్లించగలమని కూడా ప్రమాణపూర్వకంగా ఆ దాన శాసన పురేకులో వ్రాయించినారు. 11.5 అంగుళాల పొడవు, 8 అంగుళాల వెడల్పు గల మొదటి రేకుపై శ్రీ వెంకటేశ్వరుని మూలరూపం రేఖాచిత్రం చిత్రించి సగభాగం శాసనం మరియు 11.5 అడుగుల పొడవు, 8.5 అడుగుల వెడల్పు కలిగి ఉన్న రెండవ రేకుపై అలమేలు మంగమ్మ రేఖాచిత్రం చిత్రించి మొదటి రేకులోని మిగిలిన సగభాగం శాసనంను చిత్రించినారు. ఈ 2 రాగి రేకులు తిరుమల తిరుపతి దేవస్థానం వారి మ్యూజియంలో భద్రపరచబడి ఉన్నాయి. తమ కుల గౌరవాన్ని కాపాడి అమ్మవారి చేత సాక్ష్యం పలికించినందుకు గాను పద్మశాలి వారు ఇచ్చిన 10,000 వరహాల గురుదక్షిణను చిన్నన్న తమ బండారం నుండి మరొక 10,000 వరహాలను జతచేసి మొత్తం 20,000 వరహాలతో చిన్నన్న చంద్రగిరికి తూర్పు దిక్కున ఉన్న ఆళ్లగట్టు అనే పేరుగల బలపురాతి గనిని కొనుక్కొని దానిని జాతికి అంకితంగా సమర్పిస్తూ ఇట్లా శాసనం రాయించినారు. ఈ గనిలోని రాతితో ఎవరైనా ఎప్పుడైనా దాతలు దేవాలయం కట్టినట్లయితే వచ్చే పుణ్యంలో సగం వంతు చిన్నన్నకు, పావువంతు పుణ్యం కట్టించిన దాతలకు, మిగిలిన పావువంతు పుణ్యం ఉమ్మడిగా పద్మశాలియులందరికీ దక్కుతుందని నిర్ణయించి చిన్నన్న పాదకానుక శాసనంలో వ్రాయించి పొందుపరిచినారు. తాళ్లపాక వంశస్థులు తాము ఆ దేవాదిదేవుల అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొంది ఆ అనుగ్రహాన్ని మన పద్మశాలి వారికి పంచిపెట్టిన మహనీయులు. నిజంగా ప్రతి పద్మశాలి వారు తాళ్లపాక వంశీయులకు ఎంతైనా రుణపడి ఉన్నారనడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు. పైన పేర్కొన్న ప్రతి విషయములు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ముద్రించిన సిరికొలువు పుస్తకమునందు పాదకానుక శాసనములో కలదు. తాళ్లపాక చిన్నన్న రాయించిన రాగిరేకుల చిత్రాలను చూడవచ్చు. ఫాల్గుణ పంచమి పద్మశాలియుల ఆడపడచైన తిరుచానూరు క్షేత్రంలోని శ్రీ పద్మావతీదేవి అమ్మవారి జయంతి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వరుడి ధర్మపత్ని అయిన పద్మావతీదేవి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు భార్య శ్రీ మహాలక్ష్మీదేవి కలియుగంలో పద్మావతీదేవిగా ఈ ఫాల్గుణ మాసం పంచమి రోజున అవతరించి సమస్త భక్తాదులకు ఆర్థిక బాధలు తొలగిస్తూ లోక కళ్యాణం గావిస్తుంది. ఫాల్గుణ శుద్ధ లక్ష్మీ పంచమి రోజున ఇంద్రానుగ్రహమై శ్రీ మహాలక్ష్మీదేవి ఆరాధన కొరకు మానవాళికి అందించబడిన మహాలక్ష్మి అష్టకం పఠించడం వలన ఎన్నో కోట్ల సంవత్సరాల నుండి అనుభవిస్తున్న దారిద్రాలు తొలగిపోవడమే కాకుండా మహాలక్ష్మీదేవిని ఆరాధించడం వలన విశేషమైన ఫలితం కలుగుతుంది. అంతటి మహిమాన్వితమైన శ్రీ మహాలక్ష్మి అష్టకంతో శ్రీ మహాలక్ష్మీదేవికి సువాసినులైన స్త్రీలు సాయం సంధ్య వేళలో పసుపు కుంకుమలతో అత్యంత భక్తి శ్రద్ధలతో పూర్ణ మనస్కులై పూజలు చేసిన ఎడల శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సమస్త దోషాలు తొలగిపోవును. దేవరాజు ఇంద్రునికి దేవేంద్ర ఆధిపత్యం కలుగజేసిన మహాలక్ష్మి మంత్ర స్తోత్రంతో అమ్మవారి పూజ చేయడం వలన ఎన్నో జన్మల నుంచి అనుభవిస్తున్న అలక్ష్మీ దోషాలన్నీ తొలగిపోయి ఆ ఇంట శ్రీ మహాలక్ష్మీదేవి శాశ్వతంగా కొలువుంటుంది. ఇటువంటి శుభకారకమైన పూజా కార్యక్రమం ప్రతి ఒక్కరూ తప్పక చేయాలి. పూజ చేసే సమయంలో ఇంద్రకృతమైన శ్రీ లక్ష్మీ అష్టకం చదివి
పూజ అనంతరం శ్రీలక్ష్మీ మహామంత్ర స్తోత్రం పారాయణ చేయడం వలన సకల శుభాలు కలుగుతాయి. ఫాల్గుణ శుద్ధ పంచమి నాడు పద్మావతి అమ్మవారి జయంతి సందర్భంగా తిరుచానూరు క్షేత్రంలో ఇప్పటికీ ఈ రోజున పసుపు కుంకుమలు కలిగిన ఆడవారందరూ పసుపు తాళ్ళు, నల్లపూసలు, గాజులు, పువ్వులు, పసుపు కుంకుమలు తీసుకుని వెళ్ళి అమ్మవారికి సమర్పించి సుమంగళి పూజ అనే పేరుతో ఉత్సవంగా జరుపుతారు. ఇలా భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సమస్త పద్మశాలీయులు, పుట్టింటి ఆడపడుచు కానుకలు సమర్పించిన పద్మశాలి ఆధ్యాత్మిక భక్తురాలకు పెద్ద కళ్యాణ మండపంలో భోజనాలు పెడతారు. ప్రస్తుతం టీటీడీ అన్న సత్రంలోని ఏర్పాటు చేస్తున్నారు. ఈ భోజనాలలో సహపంక్తిగా సాక్షాత్తు అమ్మవారే భక్తురాలతో కలిసి విందు ఆరగిస్తారని భక్తుల నమ్మకం. తిరుచానూరు వెళ్ళలేని భక్తులు తమ తమ గ్రామాల్లోని వైష్ణవాలయాలలోని శ్రీ పద్మావతీదేవి అమ్మవారికి ఆడపడుచు లాంఛనాలు జరుపుకోవాలి. ఇంతటి పవిత్రమైన ఈ రోజున మనమందరము శ్రీ మహాలక్ష్మీదేవిని శ్రీ మహాలక్ష్మి మంత్రస్తోత్రంతో పూజ చేసి ఆమె అనుగ్రహం పొందుదాం. ఈ పవిత్ర పుణ్యస్తుతిని దేవరాజు దేవేంద్రుడు రచించి కీర్తించి పూజించిన కారణంగా ఇంద్రుడికి దేవేంద్ర ఆధిపత్యం లభించింది. అటువంటి పరమ పవిత్రమైన శ్రీ మహాలక్ష్మి మంత్రస్తోత్రాన్ని శ్రద్ధాభక్తితో పఠించి అమ్మవారి కృపకు పాత్రులవుదాం. శ్రీ మహాలక్ష్మి పద్మశాలి ఇంటి ఆడపడుచు కనుకనే తనకు పద్మశాలీయులపై గల అభిమానంతో మరలా పద్మావతి దేవిగా జన్మించింది. సిరికి పుట్టింటి వారు, హరికి అత్తింటి వారు పద్మశాలీయులు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.